అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తున్నా. అగాపే మినిస్ట్రీస్ వారు సమర్పించు యేసు ప్రేమించుచున్నాడు అను ఈ టీవీ కార్యక్రమం ద్వారా చూస్తున్న మీ అందరికీ కూడా మరోసారి ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తున్నా. ఈ దినము మన ధ్యాన భాగం చదువుకుందాం. ఆ వాక్యం శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఏ వాక్యము? ఆ వాక్యం అని ఇక్కడ మనకి బైబిల్ సెలవిస్తుంది. ఆ వాక్యమట శరీరాన్ని ధరించుకున్నదట. ఆ వాక్యము శరీరధారి అయి, ప్రిలారా, దేవుని వాక్యాన్ని గూర్చి కూడా కొద్ది నిమిషాలు మనం చూసుకుందాం. ఏ వాక్యము అని మనకు బైబిల్ చెబుతుందంటే, ఒకసారి యోహాను సువార్త 1:1 చూసినట్లయితే, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆదియందు దేవుని వాక్యం ఉన్నది, వాక్యము దేవుని యొద్దనున్నది. బైబిల్ చెబుతున్నది ఆ వాక్యము దేవుడై ఉన్నాడని ఈ వచనం మనకి చక్కగా తెలియచేస్తుంది ప్రియులారా. కనుక ఆదియందు వాక్యమైనటువంటి ఆ దేవుడు శరీరాన్ని ధరించుకోవటానికి ఈ లోకానికి వచ్చాడట. మరో వచనం కూడా ఆదికాండం 1:1 చూసినట్లయితే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను ఎలా సృజించాడు అని బైబిల్ చెబుతుందంటే, కలుగునుగాక అని సమస్తమును కూడా ఆయన కలుగు చేసినారు. ఈ సర్వ సృష్టి కూడా వాక్, మాట చేత కలుగు చేశారు. అదే ఆ వాక్యము. ఆ వాక్యాన్ని గురించి మరొక వచనం కూడా మనకేం తెలియదు. హెబ్రీ 11:3 చూసినట్లయితే, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందరు బట్టి దృశ్యమైనది కనబడదు, పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. ఇక్కడ చూడబడినటువంటి ఈ వచనములో ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. ఎంత చక్కని వాక్యం చూడండి. కనుక ఈ వాక్యమే ఒక దినం వచ్చినప్పుడు శరీరాన్ని ధరించుకోవటానికి గల కారణమేమిటో తెలుసా? మానవుడు పాపము చేసినప్పుడు దేవుని ఆజ్ఞ మీరి అవ్వ ఆదాములు పండును తిన్నప్పుడు అప్పుడు వారిలో పాపము ప్రవేశించింది. ఆ ఆజ్ఞ అతిక్రమమైన పాపము వారి ఏదైనా తోటలో నుండి బయటికి తోలివేయబడ్డారు. ఆ దినము నుండి
ప్రజలు చేసే ప్రతి పాపములు కూడా దేవునికి ఎంతో బాధ కలిగించేవిగా ఉన్నందువలన ఆ మానవుణ్ణి తిరిగి ఏదేను అనుభూములోనికి తీసుకుని రావటానికి, తిరిగి దేవునికి దగ్గర చేయటానికి, ఆ మానవుడు పాపములో పతనమై మరణమై నశించిపోకుండా ఉండినట్లు తిరిగి మానవుణ్ణి వెదకి రక్షించుటకు ఒక శరీరాన్ని అమర్చుకోవటానికి ఆ ఆది దేవుడైనటువంటి వాక్యమైన దేవుడు ఒక శరీరాన్ని అమర్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. మరి శరీరాన్ని గురించి వాక్యం ఏం తెలియచేస్తుంది ఒకసారి మనం చూద్దాం. రోమా 8:4 ఈ విధంగా ఉంది, శరీరము ననుసరింపక ఆత్మ ననుసరించియే మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించును. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో ఈ లోకానికి మనకు ఆ పాపాకారముతో శిక్ష విధించబడుటకు, ఎంత చక్కగా చెబుతున్నారు ప్రియులారా, శిక్ష విధించబడుటకు మనము చేసిన పాపము, మనం చేసినటువంటి రకరకాలైనటువంటి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు అలవాట్ల నుండి విడిపించటానికి ప్రభు అయిన యేసుక్రీస్తుగా ఆయన ఒక శరీరాన్ని అమర్చుకొని రావటానికి కారణము ఈ శరీరధారిగా వచ్చినటువంటి శరీర ఆకారముతో. యేసుక్రీస్తు శరీరము చాలా పరిశుద్ధమైనది, అందుకు మరి మరియమ్మను గూర్చి దేవుని దూత ఏం చెబుతుందో తెలుసా, ఇదిగో నీకు పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు, దేవుని ఆత్మ వలన జన్మిస్తాడు అని చెప్పినటువంటి ఆ పరిశుద్ధుడైనటువంటి పరిశుద్ధ శరీరం అది. కానీ నీ నా మనందరి పాప శరీరములను పరిశుద్ధపరచుటకు పాప శరీర ఆకారముతో వచ్చాడు ఆ శరీరధారి అయిన యేసు. కనుక ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్యకు కృపా సత్య సంపూర్ణముగా ఇవ్వటానికి వచ్చిన యేసు అనే పేరును కలిగి ఈ లోకానికి వచ్చారట. మీకు అందరికీ అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ భాగం చాలా పరిశుద్ధాత్ముడు మనకు తెలియచేస్తున్నది ఏమిటంటే ఆ వాక్యము శరీరాన్ని అమర్చుకొని నీ నా పాప శరీరములో ఉన్న సమస్త పాపమును పరిశుద్ధపరచటానికి శరీర ఆకారములో తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించారని మనం ఇంతవరకు చూసుకున్నా ప్రియులారా. కనుక ఆ శరీరానికి ఒక పేరు పెట్టబడినది, ఆ పేరే యేసు. ఆ పేరు యేసు. జాగ్రత్తగా ఈ మాటలు గమనించండి. ఆ వాక్యము శరీరధారి అయి యేసు అనేటటువంటి పేరు కలిగినటువంటి ఈ యేసు ద్వారా సర్వలోక ప్రపంచానికి 3000 కార్యాలు చేయటానికి యేసులో నుండి 3 భాగాలుగా బయటికి వచ్చి మనందరికీ ఎన్నో మేలులు చేస్తున్నారు. ఆ 3 అనే దానికంటే 3 అని అనవచ్చు. ఎందుకంటే 3 అనేటటువంటి ఒక మాట 1 యోహాను 5:7 ఈ విధంగా ఉన్నది, సాక్ష్యమిచ్చువారు 3 అనగా ఆత్మయు నీలును రక్తమును ఈ 3 చాలండి. ఈ 3 అంటున్నారు, నీరును ఆత్మను రక్తాన్ని 3 అని ఇక్కడ భక్తుడు మనకు తెలియచేస్తున్నాడు ప్రియులారా. 3 కనుక రక్తము నీరు ఆత్మ 3 ఎలా చెప్పగలము అని మనం ఒకసారి చూసినట్లయితే యేసులో నుండి 3 కానివ్వండి లేక 3 విధాలైనటువంటి గొప్ప మేలులు చేసేటటువంటి కార్యాలు కానివ్వండి, యేసులో నుండి ఈ ప్రపంచానికి 3 విధాలుగా ఆయన కార్యం చేస్తున్నారు. నేను ఈ వచనాన్ని బట్టి 3 అనటానికి కూడా నేను ఎలాంటి సందేహము లేదు. ఎందుకంటే ఇక్కడ బైబిల్ వాక్యం కూడా మనకి తెలియచేస్తున్నది, భక్తుడు యోహాను తెలియచేస్తున్నాడు ఏమని, ఆత్మయు నీళ్లును రక్తము
వీరు ముగ్గురు అని ఆయన చెప్పినప్పుడు నేను కూడా ఒక ముగ్గురిని ఈ ప్రపంచములో ఆ సమస్తమునకు మేలులు చేసే మూడు విధాలైనటువంటి మూడు విధాల తత్వాలు మూడు విధాలైనటువంటి విధాలను యేసులో నుండి బయటకు వచ్చినటువంటివి మూడు విషయాలు చెబుతా. నెంబర్ వన్, ఒకటేమిటో తెలుసా? యేసు అను నామము ద్వారా లోకానికి రక్షణ మొట్టమొదటిది. యేసు అనే నామము ద్వారా రక్షణ ఈ భూలోకానికి కలిగినది. కనుక యేసు అను నామము ఒక వ్యక్తిగాను లేక ముగ్గురులో ఒకరిగాను మనం చెప్పవచ్చు. ఆ యేసు అనేటటువంటి నామము, ఆ నామము మానవుల మధ్యలో లేక ప్రపంచములో ఎంత గొప్ప కార్యములు చేసినదని ఈ యేసు నామమును గురించి కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా యేసు అను నామములో మొట్టమొదటిది అపొస్తల కార్యము 4:12. ఈ నామము వలననే మనము రక్షణ పొందవలెను, గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇవ్వబడిన మరి ఏ నామమును రక్షణ పొందలేము. భక్తుడు చూడండి, భక్తుడు చక్కని మాటలు చెబుతున్నాడు, ప్రియులారా, మరి ఏ నామమున రక్షణ లేదట. ఆ వాక్యము శరీరమును ధరించుకొని ఆ శరీరములో నుండి వచ్చినటువంటి యేసు అనేటటువంటి నామము, ఈ నామము సర్వలోక ప్రపంచములో ఉన్న వాళ్ళందరికీ ఏమిస్తుందని తెలియచేస్తుందంటే రక్షణ. అవును ప్రియులారా, ఈ కడవరి దినాలలో మనం చూస్తే రక్షణ లేక ఎంతోమంది నశించిపోతున్నారు. ఎంతోమంది పాపము చేతను, వ్యాధుల చేతను, రకరకాలైన దురాత్మల చేతను, అప్పుల సమస్యల్లోనూ, ఇంకా ఎన్నో ఎన్నో విధాలైనటువంటి రకరకాలైనటువంటి సమస్యలతో రక్షణ లేక ఆత్మహత్యలు చేసుకోవడం, రకరకాలైన విధాలుగా మానవుడు నశించిపోతున్నారు. అట్లా అలా నశించిపోయే ప్రతి మానవులను రక్షించుటకు ఒక నామము భూలోకములోకి వచ్చినది. మరి ఏ నామము వలన రక్షణ కలుగుదంటే, భూలోకములో ఎన్నో నామములు, ఎన్నో దైవాలు అనబడేవారు, ఎంతోమంది దేవతలు అనబడేవారు, మహాత్ములు మహనీయులు ఎందరో ఉన్నప్పుడు అటువంటి నామములలో అనేక నామములలో మరి ఏ నామమున మనకు రక్షణ లేదట. ఈ యేసు నామము వలననే అని బైబిల్ మనకి సెలవిస్తున్నది. యోహాను సువార్త 12:18 తన్ను ఎందరు అంగీకరించిరో వారందరూ యేసు నామములో తన నామములో ఆయనకు కుమారులు లేక దేవునికి పిల్లలగుటకు ఆయన నామము ఎంతో పనిచేస్తున్నది. ఒకప్పుడు నాయన దేవునికి దూరంగా ఉన్నటువంటి మనము, దేవునికి దగ్గర లేనటువంటి మన జీవితాలు, అసహ్యకరమైన మన జీవితాలు. ఒకప్పుడు ఏదేని తోటలో ఆదామా ఎక్కడ, నా కుమారుడా ఎక్కడ అన్నప్పుడు దాగుకున్న వారు, ఏదేని తోటలో నుండి బయటకు వెలివేయబడిన వారు, తోలివేయబడినటువంటి వారు, ఇప్పుడు తిరిగి ఆయన పిల్లలగుటకు, ఆయన సంతానమగుటకు దేవుడు ఆయన ఒక నామాన్ని ఇచ్చినట్లుగా ఇందులో చూస్తున్నా. ఇక అపొస్తల కార్యం 4:30 మనం చూసినట్లయితే యేసు నామము ద్వారా ఎన్ని గొప్ప కార్యాలండి. వ్యాధులు బాగవుతున్నది, రకరకాల వ్యాధులతో, రకరకాల దురాత్మలతో, రకరకాలైనటువంటి బలహీనతలతో ఉన్న వారందరికీ యేసు నామము గొప్ప నామంగా, ఆ నామాన్ని ఉచ్చరిస్తేనే చాలండి, యేసు నామములో పో అనగానే వ్యాధులు, దురాత్మలు, శక్తులతో సహా చాతపడి క్రియలతో, మాంత్రిక క్రియలతో కూడా యేసు అనే గొప్ప నామములో తెగిపోతున్నవి. ఆమేన్. అటువంటి గొప్ప నామాన్ని ప్రభువు మనకిచ్చాడు ప్రియులారా. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది అపొస్తల కార్యము 3:6 మనం చూసినట్లయితే శృంగారమును దేవాలయము దగ్గర
పేతురు యోహానులు దేవాలయానికి వచ్చేటప్పుడు అక్కడ జరిగిన సంభవం, పుట్టినది మొదలు ఒక కుంటివాడు అక్కడ ఉండగా వారి వైపు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్న సమయంలో వారు చెప్పిన మాట గుర్తు చేసుకుందాం. వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. ఏమి కలిగి ఉన్నది? పేతురుకు యోహాను దగ్గర ఏం కలిగి ఉన్నది అని అంటే ఒక్కటే కలిగి ఉన్నది, అదేమిటంటే నజరేయుడైన యేసు నామములో లేచి నడు. కనుక ప్రియులారా, యేసు నామము, యేసు అను నామము ఆ కృంటివాణిని మరి పాదములు శీల మండలాలని మొత్తాన్ని బలపరిచి లేపినటువంటి బలమైన నామం యేసు నామం. అంత మాత్రమే కాదండి, అపొస్తలుల కార్యం 16:18 వచనములో కూడా ఇలాగో వ్రాయబడి ఉన్నది ప్రియులారా, పుతోను అను దయ్యము పట్టిన ఒక ఆమె, సోది చెప్పేటటువంటి ఆమె పౌలు శీలలకు ఎదురుపడగా పౌలు చెప్పినటువంటి మాట, యేసు నామములు, నజరేయుడైన యేసు నామములు ఈమెను వదిలిపో అని గద్దించగా ఆ దురాత్మ ఆమెను వదిలిపోయినది. ఈరోజు ఎంతమంది అండి, అనేక సంఘాలలో అనేక మంది ఈ యేసు నామము ఉచ్చరించుచుండగా అద్భుతాలు ఆశ్చర్య కార్యములు, అసలు చెప్పలేనన్ని ఆశ్చర్య కార్యాలు యేసు నామములో జరుగుతుండడం మనం గమని. ఇలా చెప్పుకుంటూ వెళ్ళాలంటే యేసు నామాన్ని గురించి ఎన్నో చెప్పవచ్చండి. యేసు నామములో అనేక అద్భుతాలు ఆశ్చర్య కార్యములు జరుగుతున్నవి. కాబట్టి ఈ యేసు అను ఆ యేసులో నుండి ఒక నామము భూలోకానికి వచ్చి ఆ నామమే అనేకులను బలపరుస్తూ రక్షిస్తూ స్వస్థపరుస్తూ గొప్ప మేలులు చేస్తున్నామని ఈ మొదటి భాగం మనం ధ్యానం చేసుకున్నాం. ఇక రెండవది, యేసులో నుండి మరొక వ్యక్తి లేక మరొక భాగము ప్రపంచానికి మేలు ఎలా చేస్తున్నారంటే చదువుకుందాం. 1 యోహాను 1:7 చూసినట్లయితే చాలండి, యేసు రక్తము ద్వారా పాప క్షమాపణ. ఈ రెండవ భాగము యేసు రక్తము ద్వారా పాప క్షమాపణ. అందుకే బైబిల్ ఏం చెబుతుందంటే యేసు రక్తమట ప్రతి పాపముల నుండి మనలను విడిపిస్తుందట. ఎంత మంచి వాక్యం అండి. మరి ఏ రక్తము కూడా పాపము నుండి విడిపించేది కాదు. పూర్వకాలము నుండి పాత నిబంధన గ్రంథములో బలుల ద్వారా, అలాగే మన యొక్క కొన్ని మతములలో సాంప్రదాయాల ప్రకారంగా రక్త ప్రోక్షణం ఆవశ్యకం, రక్తము ప్రోక్షించబడినదే ఒక పాపము పరిహరించబడదు, అది ఎడ్ల యొక్కయు కోళ్ళ యొక్కయు మేకల యొక్కయు రక్తము కాక హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు. ఒకే రక్తము, మరి ఏ రక్తము కాకుండా ప్రతి పాపములను విమోచించే రక్తము యేసు రక్తం. కనుక ఆ రక్తము ద్వారా మనందరికీ ఎంతో విమోచన మేలు కలిగిస్తున్నారు. యేసు నామము మాత్రమే కాక యేసు రక్తము కూడా గొప్ప గొప్ప కార్యాలు చేస్తుంది. 1 పేతురు 1:19 మనం చూసినట్లయితే అమూల్యమైన యేసు రక్తము చేత, అనగా పరిశుద్ధ రక్తము చేత మనందరికీ ఎంతో మేలు చేస్తున్నాడు. అమూల్యమైన రక్తం అటండి, అది వెల చెల్లించలేనటువంటి రక్తం. ఆ రక్తము ద్వారా ఎన్ని గొప్ప అద్భుతాలండి. ఆ రక్తాన్ని ఉచ్చరిస్తుంటే దయ్యాలు గడగడలాడుతూ కేకలు వేస్తూ అయ్యో మంటలు ఆ మాట చెప్పకండి, యేసు రక్తం అని చెప్పకండి, నా ఒళ్ళంతా కాలిపోతుందని దురాత్మలతో సహా ఆ రక్తం ఒక్క పాపముల నుండి పరిహరించడం మాత్రమే కాకుండా దురాత్మలకు అగ్నిగాను అనేక విధములైనటువంటి బలహీనతలన్నిటినీ శుద్ధి చేయనటువంటి పరిశుద్ధ రక్తము అని బైబిల్ మనకి సెలవిస్తుంది. 6:54 చూసినట్లయితే ఎవరు నా శరీరమును తిని నా రక్తమును త్రాగును అంచె దినమున వానిని లేపుదును. అవును, యేసు రక్తం
రక్తము సేవించేవారు, యేసు రక్తము బల్లగా తీసుకునేవాళ్ళు, యేసు రక్తమును ఉచ్చరించేవాళ్ళు అంచె దినాన లేపబడతారని దేవుని యొక్క వాక్యము మనకే సెలవిస్తుంది. ప్రకటన గ్రంథం 7:14 కూడా ఈ విధంగా గొర్రె పిల్ల రక్తముతో తమ వస్త్రములను ఉదుకుకొని తెలుపు చేసుకున్నవారు. అవును, నీ జీవితంలో ఎన్ని మరకలున్నవి, నీ జీవితంలో ఎంత పాపపు మరకలున్నా కానీ అవి రక్తము అవి ఆ యేసు రక్తముతోటి సంపూర్ణ స్వస్థత మీకు దొరుకుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. కాబట్టి 12:11 కూడా యేసు రక్తమును బట్టి వారు సాక్ష్యమిచ్చారట. ఎంత మంచి రక్తం అండి! ఈరోజు యేసు రక్తము సర్వలోకము ఉన్న మానవాళందరికీ ఆయన పరిశుద్ధ రక్తములో పాప విమోచన, ఆయన రక్తములో అద్భుత స్వస్థతలు, ఆయన రక్తము ఉచ్చరించగా దురాత్మలకు గడగడలాడేటటువంటి ఆ భయము కలిగించే రక్తము పరిశుద్ధ రక్తము. నిన్ను నన్ను పరిశుద్ధపరిచి అపవిత్రులమైన మన జీవితాలను శుద్ధి చేసి ఇదిగో యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని దగ్గరికి మనం చేరటానికి ఈ రక్తం పవిత్రపరుస్తుంది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఆయన పరిశుద్ధ రక్తాన్ని గురించి. మరొక భాగంలోనికి వెళదాం ప్రియులారా. 3వదిగా యేసు ఆత్మ, యేసు నామం, యేసు రక్తాన్ని గురించి చెప్పుకున్నా, ఇక 3వదిగా యేసుక్రీస్తు వారి ఆత్మ. ఆత్మ అనగానే పరిశుద్ధాత్మను మనం గుర్తు చేసుకుంటున్నాం. పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధులుగా మార్చుటకు, మనలను పరిశుద్ధపరచుటకు. ఇందులో వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 14:26 ఈ విధంగా ఉన్నది. ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించును. ఎంత చక్కని మాట అండి! ఇప్పుడు పరిశుద్ధాత్మని గురించి చాలా విషయాలు మనం చెప్పుకోవచ్చు. వాటిల్లో కొన్ని మాత్రం నేను మీ ముందుంచాలని ఆశిస్తున్నా ప్రియులారా. యేసు ఆత్మ, నేను వెళ్ళి నా ఆత్మను మీ వద్దకు పంపిస్తాను, ఆయన వచ్చినప్పుడు మీకు ఆయన బోధిస్తాడు. ఆయన వచ్చినప్పుడు మరి 16:8 చూసినట్లయితే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చి ఆయన బయలుపరుస్తాడట. ఒక వ్యక్తిలో ఆ దేవుని మాటలు చెప్పేటప్పుడు ఇదిగో పరిశుద్ధాత్ముడు నీ యొద్దకు వచ్చి నిన్ను ప్రేరేపించి, అవును నా కుమారుడా, నువ్వు చేసేది దేవుని కార్యాలకు వ్యతిరేకము కదా, నీ అలవాట్లు, నీ క్రియలు, నీ నడవడికలు పాపముతో కూడినవి కదా అని మనతో ఉండి పరిశుద్ధాత్ముడట ఆయన ఒప్పిస్తాడట. ఆయన మనలో నుండి ఒప్పించి మనలను నిర్దోషులనుగా మార్చటానికి, మనలను పవిత్రులుగా చేయటానికి, మనలను పరిశుద్ధపరచటానికి యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మ మన మధ్యలోనికి వస్తుంది. ఆయన ఆదరణకర్తగా వస్తాడట, ఆయన మనలను ఆదరిస్తాడట బైబిల్ గ్రంథం చెబుతుంది ప్రియులారా. కనుక ఆయన వచ్చినప్పుడు బోధిస్తాడు, ఆయన వచ్చినప్పుడు పాపమును గూర్చి, నీతిని గూర్చి, అలాగే తీర్పును గూర్చి ఒప్పించడమే మాత్రమే కాకుండా 16:7 మనం చూసినట్లయితే ఆ పరిశుద్ధాత్మ ఆదరణకర్త మనలో ప్రేమను కృమ్మరిస్తాడట. 16:13 చూసినట్లయితే సత్య స్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు సర్వసత్యములోనికి మనల్ని నడిపిస్తాడట. 17:26 అలాగ అపోస్తుల కార్యం 1:18 మనం చూసినట్లయితే పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మరి మనలను సాక్షులుగా ఆయన నిలబెడతాడట. అంతేకాదు రోమా 5:5 మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమను మన మీద కుమ్మరిస్తాడట ఆయన ఆత్మ వచ్చినప్పుడు. 8:11 రోమా
క్రీస్తు యేసు ఆత్మ ద్వారా మనలను జీవింపచేస్తాడని ఈ వచనాలన్నీ చాలా విషయాలు మనకి బోధింపచేస్తుంది. మీరు ఒక్కొక్క వచనాన్ని చదవండి ప్రియులారా. అంతేకాదు 8:14 మనం చూసినట్లయితే ఆత్మ చేత ఎందరూ మనందరం నడిపించబడి దేవుని కుమారులయ్యుండుటకు పరిశుద్ధాత్ముడు మన మధ్యలోకి వచ్చారట. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారు, 8:26 కూడా మనం చూసినట్లయితే మనం బలహీనులమని ఎరిగి పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్ముడు మన పక్షమున తానే విజ్ఞాపన చేస్తారు. చెప్పశక్యము కాని మూల్గులతో విజ్ఞాపన చేస్తాడట. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడి కడవరి దినాలలో పరిశుద్ధాత్ముని కాలములో మనమున్న క్రీస్తు కొరకు దేవుని రాజ్యము కొరకు మనలను సిద్ధపరుస్తూ ఆయత్తపరుస్తూ సంచకరువుగాను పరిశుద్ధాత్ముడు మనలను బలపరిచే వ్యక్తిగాను పరిశుద్ధాత్ముడు ఆదరించే వ్యక్తిగాను పరిశుద్ధాత్ముడు ఆయన బిడ్డలుగా కుమారులుగా వారసులుగా చేసి పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధపరిచి పరలోకానికి చేర్చటానికి పరిశుద్ధాత్ముడు మనతో మన మధ్యలో మనతో మనలో ఉన్నాడనే సత్యాన్ని ఈ 3వ భాగం మనకు తెలియజేస్తుంది ప్రియులారా. కనుక చివరిగా నేను చెప్పే మాటలు ఏమిటంటే ఆ వాక్యము శరీరధారి అయి యేసు అనే నామము చేత యేసు అనేటటువంటి పేరు ద్వారా ఈ లోకానికి వచ్చిన ఆ యేసులో నుండి ఒక గొప్ప నామం యేసు అనే నామము యేసు గొప్ప అమూల్యమైన రక్తము యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ఈ 3 ద్వారా ఈ లోకానికి లేక ఈ 3 ద్వారా సాక్షులుగాను ఆయన ఉంచి రేపు ఎవరైనా ఈ 3 ద్వారాగా మీరు రక్షించబడకపోతే ఈ 3ను యేసు నామమును యేసు రక్తమును యేసు ఆత్మను మీరు కలిగి ఉండకపోతే ఈ 3 ఒక రోజున సాక్ష్యమిస్తారట, వీరు నా బిడ్డలు కాదు, వీరు నా యుద్ధకు రాలేదు, నా నామములో లేరు, నా రక్తములో కడుగబడలేదు, నా ఆత్మ చేత వీళ్ళు సంపూర్ణము చేయబడలేదని ఒకరోజు ఈ 3 సాక్ష్యమిస్తారట. అలాంటి సాక్ష్యము నీవు నేను పొందుకోకుండా ఈ 3ను కలిగి ఉండి ఈ గొప్ప మేలులో ఈ 3 ఆయన నామము ద్వారా ఆయన రక్తము ద్వారా ఆయన పరిశుద్ధాత్మ ద్వారా గొప్ప మేలులు పొందుకొని ఆయనలో ఆనందిద్దాం. ప్రార్థన చేసుకుందాం, కలుమూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రములయ్యా. ఆ వాక్కుగా వాక్యముగా ఉన్న దేవా, ఒక శరీరాన్ని ధరించుకొని ఈ భూలోకానికి యేసుగా మా మధ్యలోకి వచ్చి యేసు నామములో యేసు రక్తములో యేసు ఆత్మచేత నన్ను సంపూర్ణము మమ్మల్ అందరినీ పరిపూర్ణులుగా చేయటకు ఈ భూలోకానికి వచ్చిన దేవా, నీకు స్తోత్రములయ్యా. ఈ మాటలు ఎంతమంది వింటున్నారు, ఎంతమంది హృదయాలలో ఈ మాటలు ఉన్నవో, ఈ మాటలు ధ్యానిస్తున్నారు, వాళ్ళందరిని దీవించి నీ రాజ్యానికి వారసులుగా చేసుకోమని నీ నామములు నీ రక్తములు నీ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించి బలపరిచి శుద్ధిపరిచి మీరే దీవించి వీరు వారి కుటుంబాలను వారి బిడ్డలను వారి సమస్తమును దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు దీవించును గాక. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనములు. మీరు ఇంకనూ ఆత్మీయ మేలులను పొందాలని ఆశపడుతున్నారా? అయితే కందుకూరులోని కోవూరు రోడ్లోని అగపే చర్చి నందు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మరియు ఆరాధన వేళలు ఆదివారం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 వరకు జరగబోవు కూడికకు, అలాగే శుక్రవారం సాయంత్రం 6 నుండి 9 వరకు జరగబోవు ఉపవాస ప్రార్థనకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మా అడ్రస్ అగపే చర్చ్, కోవూరు రోడ్డు, కందుకూరు, ప్రకాశం జిల్లా. మా ఫోన్ నంబర్ 9704100159.